హలో స్టూడెంట్స్, నా పేరు వి నటరాజ్. నేను ఇప్పుడు మీకు సుహృద్ భేదః అనేటువంటి లెసన్ ని సంస్కృతంలో మీకు గద్య భాగంలో థర్డ్ లెసన్, ఇది సుహృద్ భేదః అనే లెసన్ ని మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇక్కడ మీకు ఈ సుహృద్ భేదః అనేటువంటి లెసన్ నారాయణ పండితుడు అనేటువంటి ఒక గొప్ప కవి రాశాడు. ఈ సుహృద్ భేదః, ఇతను ఈ నారాయణ పండితుడు వంగదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, వంగదేశాన్ని పరిపాలన చేసినటువంటి ధవలచంద్రుడు అనేటువంటి రాజు దగ్గర ఇతను ఆస్థాన పండితుడుగా చేసేవాడు. అయితే ఇతను ఆ ఆస్థాన పండితుడుగా ఉన్నప్పుడే హితోపదేశము, హిత ఉపదేశము, హితము అంటే మంచి, ఉపదేశము అంటే చెప్పడం, అంటే ఆ గ్రంథం పేరే ఏంటి, హితోపదేశము. ఆ హితోపదేశము అనేటువంటి గ్రంథాన్ని ఈ నారాయణ పండితుడు మనకి రాశాడు. అయితే దీంట్లో మనకి పంచతంత్రంలోని కొన్ని కథలు కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. ఆ అప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి మీకు ఈ సుహృద్ భేదః అనేటువంటి లెసన్ తీసుకున్నారు. దీన్ని మనము ఇప్పుడు మనకి మన కొంతమందికి తెలిసి ఉండొచ్చు, దమనక కరటకుల కథ అని చెప్పేసి ఇది లోకంలో ప్రచారంలో ఉంది. ఏంటిది దమనకుడు కరటకుడు వీళ్ళ యొక్క స్టోరీ. ఈ సొసైటీలో మనకి ఏ విధంగా ఉంటారు, మనకి మన ఎలాంటి వాళ్ళు మనకి జీవితంలో తారసపడతారు, అలాంటప్పుడు మనం ఎలాంటి అంటే ఎలా మనం మసులుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే ఇక్కడ స్టోరీలోకి వెళ్తే, ఒక వర్తమానుడు అనేటువంటి ఒక వర్తకుడు, వర్తమానుడు అనేటువంటి ఒక వర్తకుడు. వర్తకుడు అంటే ఏంటంటే ఒక చిన్న వ్యాపారి. అతను ఏం చేస్తాడంటే అతను పండించినటువంటి పంటనంతా కూడా ఒక ఎడ్ల బండి పైన వేసుకొని, పూర్వము మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా గాని ఏంటి ఎడ్ల బండ్లు ఇవే ఉండేవి, అయితే ఆ ఎడ్ల బండిల పైన వేసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక పెద్ద అడవిలోకి ప్రవేశిస్తాడు. అడవిలోకి ప్రవేశించిన తర్వాత మనకి ఈ రోజుల్లో ఉన్నట్టు తార్ రోడ్లు, మంచిగా సిమెంట్ రోడ్లు అప్పట్లో ఉండేవి కాదు. ఏంటి మొత్తం బండలు, కంకరాలు, రాళ్ళు ఇలాంటివి ఉండేవి. ఆ రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగింది అంటే అతను వెళ్తూ ఉన్నటువంటి ఈ ఎడ్ల బండికి ఇంకొక ఒక ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు పేరు ఏంటి అంటే సంజీవకుడు. ఆ సంజీవకుడు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక చిన్న రంధ్రం లాంటి ఒక దాంట్లో దీని కాలు పడిపోయి ఇరిగిపోతాడు. ఇరిగిపోయిన తర్వాత ఆ సంజీవకుడిని ఏం చేస్తాడంటే దానికి చికిత్స చేసేటువంటి సమయము ఈ వర్తకుని దగ్గర లేకపోవడం వలన దాన్ని అక్కడనే విడిచిపెట్టి ఇతను ఏం చేస్తాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక ఎద్దును తీసుకొచ్చి ఈ బండికి కట్టుకొని ఆ సంజీవకుడు అనేటువంటి ఎద్దుని అక్కడనే విడిచిపెట్టి ఇతను ఎడ్ల బండిలో తనకు ఉన్నటువంటి ధాన్యాన్ని అదంతా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మంచి వర్షాకాలము, వర్షాకాలంలో ఇది ఆ ఏంటి మన మంచి ఆ అడవిలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వర్షాలకి అప్పుడప్పుడే పడి ఆ వర్షాలకి మంచిగా వచ్చినటువంటి గడ్డిని మేస్తూ బాగా మంచిగా తింటూ దానికి ఏ పని లేకపోవడం వలన మంచి సౌష్ఠవంగా, మంచిగా దృఢంగా, మంచి బలిష్టంగా తయారవుతుంది. అలా తింటూ తిరుగుతూ ఇలా హాయిగా గడుపుతూ ఉంటుంది ఆ అడవిలో. అలా గడుపుతూ ఇలా గడుస్తూ ఉన్న కొంతకాలానికి ఏం జరుగుతుందంటే అక్కడ ఒక చిన్న నది ఉంటుంది. ఆ నది తీరానికి ఇక్కడ పింగళీకుడు అనేటువంటి సింహము, ఆ పింగళీకుడు సింహము ఆ మొత్తం ఆ అడవికి రాజు. అయితే అతను ఏంటి అంటే అక్కడ ఆ నదీ తీరానికి వచ్చి కొంచెం వాటర్ తాగుదాం, నీళ్లు తాగుదాం అని చెప్పేసి ఆ నది దగ్గరికి వచ్చి ఆ నదిలో తల ఇలా కిందికి అంటూ ఉంటే అక్కడ అదే సమయంలో ఈ సంజీవకుడు అనేటువంటి ఎద్దు ఏం చేస్తుందంటే పెద్దగా రంకెలు వేస్తుంది. అలా వేయగానే ఈ పింగళీకుడు అనేటువంటి సింహము తను ఎందుకు వచ్చింది, వాటర్ తాగడానికి, నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. అలా వంగినటువంటి సింహము ఆ శబ్దానికి ఎంత ఆశ్చర్యానికి లోనవుతుంది అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా
ఆ శబ్దం అలాంటి ఒక భయంకరమైనటువంటి ఒక శబ్దాన్ని ఎప్పుడు వినదు. అలా ఏంటి అంటే ఈ సింహము ఆ శబ్దాన్ని వినగానే తాగుదామని తల కిందికి దింపినటువంటి సింహము ఆ తాగడం మర్చిపోయి బయటికి ఆశ్చర్యంతో బయటికి వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన గమనకుడు కరటకుడు అనేటువంటి రెండు నక్కలు ఏం చేస్తాయంటే ఈ రాజు భయపడ్డాడు రా, ఈ సౌండ్కి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో దానికి అర్థం కావడం లేదు, మనము వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి కొంచెము అతనికి ఏం జరిగింది అనే విషయాన్ని చెప్దాము అని చెప్పేసి ఈ దమనకుడు కరటకుడు ఇద్దరు కలిసి రాజుకి ఏదైనా విషయం చెప్తే కొంచెం మెప్పు పొందితే వీళ్ళకి ఏదైనా దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ దమనకుడు కరటకుడు ఇద్దరు రెండు నక్కలు ఏం చేస్తాయంటే రాజు దగ్గరికి, రాజు ఆస్థానానికి ఈ పింగళి కూడా అనేటువంటి సింహం దగ్గరికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఈ జరిగిన విషయం, రాజా మీరు ఎందుకు అసలు అక్కడికి నీళ్లు తాగుదామని వెళ్ళారు, ఆ నీళ్లు తాగకుండానే అక్కడి నుంచి వచ్చేసారు అని చెప్పేసి అడిగితే అప్పుడు ఈ సింహము ఏమని సమాధానం ఇస్తుందంటే అసలు కరటకుదమనక మనము ఈ అడవిలో ఎన్నో మనకు తెలియనటువంటి ఎన్నో క్రూరమైనటువంటి జంతువులు ఉన్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేను ఇందాక వాటర్ ఆ నీళ్లు తాగుతూ ఉంటే నాకు ఒక పెద్ద శబ్దం వినిపించింది, ఆ శబ్దం ఎంతో భయానకంగా ఉంది, అది విని నేను అసలు నీళ్లు తాగడం కూడా మర్చిపోయి ఇటు వచ్చానని చెప్పేసి చెప్తారు. చెప్తే అప్పుడు ఆ కరటక దమనకులు ఇద్దరు అంత భయపడవలసిన పని ఏం లేదు మహారాజా, అతను ఎవరో మాకు తెలుసు కానీ చాలా బలవంతుడు, మేము అతన్ని మీ దగ్గరికి తీసుకువస్తాము, మీరేం భయపడకండి అని చెప్పేసి ఇవి రెండు అక్కడి నుంచి వెళ్తాయి. వెళ్ళి మెల్లగా ఏంటంటే ప్లాన్ చేసుకొని మంచిగా అక్కడ సంజీవకుడు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఈ దమనకుడు అక్కడ ఒక చెట్టు పైన ఇలా చెట్టు పక్కన కూర్చుంటాడు, పెద్ద రాజులాగా కూర్చొని ఆ దమనకుడిని పిలుస్తాడు, సారీ ఆ సంజీవకుడిని పిలుస్తాడు సంజీవక అని చెప్పేసి ఇలా ఒక ఏంటంటే ఒక గంభీరమైనటువంటి స్వరంతో పిలుస్తాడు. సంజీవక ఇటురా అని చెప్పేసి ఇలా పిలిచి నిన్ను మా రాజుగారు పిలుస్తున్నారు, మేము అతని దగ్గర మంత్రులుగా చేస్తున్నాము, మా రాజుగారు మిమ్మల్ని చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు అనగానే అప్పుడు ఆ సంజీవకుడికి ఏమీ అర్థం కాదు, ఈ అడవికి రాజు అని చెప్పేసి అక్కడ ఏంటిది అక్కడ వ్యవహారాలు ఎలా ఉంటాయో అర్థం కాక సరే అని చెప్పేసి వెంటనే ఆ పదండి ప్రభు నేను వస్తున్నా అని చెప్పేసి వీటి ఈ నక్క ఈ కరటక దమనుల వెంట వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రాజు యొక్క గుహకి వెళ్ళగానే దీన్ని బయటనే ఆపేసి ఇవి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి ఏ విధంగా చెప్తాయంటే అక్కడ కొంచెం షో ఆఫ్ టైప్ అక్కడ చెప్తాయి. ఏ విధంగా అంటే మనకు కూడా క్రెడిట్ దక్కాలనేటువంటి విధంగా అక్కడ చెప్తాయి. ఏ విధంగా అంటే ఆ రాజా మేము ఆ సంజీవకుణ్ణి పిలిపించాము, మీరు కొంచెం జాగ్రత్తగా రండి బయటికి, ఎందుకంటే అతను చాలా బలవంతుడు, మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా రండి అని చెప్పేసి ఇలా పిలుస్తాడు. పిలిస్తే సరే అని చెప్పేసి అతను బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత కాసేపు ఆ సంజీవకుడు, దాని తర్వాత ఈ పింగళీకుడు అనేటువంటి రాజు సంజీవకుడు అనేటువంటి ఆ ఇద్దరు రెండు కాసేపు మాట్లాడుకుంటాడు. మాట్లాడుకొని అలా రోజు రోజు వీళ్ళు ఈ రెండు కలుసుకోవడం మాట్లాడుకోవడం మంచిగా అన్ని విచారాలలో ఈ సంజీవకుడు అనేటువంటి ఎద్దు కూడా పాల్గొనడము తనకు సలహాలు ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటే దాని యొక్క ఇలా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ పింగళీకుడు అనేటువంటి ఈ సింహానికి ఒక తమ్ముడు స్తబ్దకర్ణుడు, అతను ఒక సింహం, అతను కూడా ఏంటి ఈ పింగళీకుడి తమ్ముడు. ఆ స్తబ్దకర్ణుడు అనేటువంటి ఆ సింహం అక్కడికి వచ్చి ఈ పింగళీకుడు అనేటువంటి సింహము ఆ రాజుకి ఏమని చెప్తాడంటే నువ్వు ఈ కరటక దమనకుల్ని ఎక్కువగా నమ్మకు, వాళ్ళ మాటలు మనము అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇవ్వడానికి నాకు నచ్చడం లేదు, వాళ్ళకి ఇవ్వకు, వాళ్ళు అంత నమ్మకమైనటువంటి వ్యక్తులు కాదు అని చెప్పేసి ఇలా చెప్పి స్తబ్దకర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సంజీవకుడు ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి ఆ ఈ పింగళీకుడు ఆ మాటను వింటాడు. విన్న తర్వాత ఈ సంజీవకునికి జరిగిన ఆ ఏం చేస్తాడంటే ఇతని రాజ్యాధికారంలో అర్ధరాజ్యాన్ని మొత్తము ఈ సంజీవకునికి ఇచ్చేసి దీన్ని నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి ఒక మంత్రి లాగా ఒక పదవిని ఇస్తాడు. ఎవరికి? సంజీవకునికి.
ఈ కరటక ధమనకుల్ని పక్కకు పెట్టేస్తాడు. పక్కకు పెట్టేసిన తర్వాత ఈ సంజీవకుడు కూడా చాలా బాగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఎవరు? ఆ రాజు సింహము, దాని తర్వాత ఈ సంజీవకుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఈ రాజ్యాన్ని సంజీవకుడు పరిపాలిస్తూ అక్కడ ఆ రాజ్యాన్ని మంచిగా సింహము పిండలీకుడు పరిపాలిస్తూ మంచిగా ఉంటారు. అయితే అదే సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే దమనక కరటకులకి ఇద్దరికి చాలా కోపం వస్తుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఇతని దగ్గర విశ్వాస పాత్రులుగా ఉన్నప్పటికీ మాకు ఈ ఇలాంటి పదవులు ఇవ్వకుండా ఈ సంజీ ఇప్పుడు వచ్చినటువంటి సంజీవకుడికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అప్పుడు దమనకుడు ఏమంటాడంటే, నేను వీళ్ళిద్దరి మధ్యలో మిత్రభేదాన్ని సృష్టింపజేస్తా, మిత్రభేదం కలిగింపజేస్తా, అప్పుడు వీళ్ళిద్దరు కొట్లాట అవుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి వెంటనే ఆ కరటకుడిని తోటి చెప్తే కరటకుడు శుభం అలాగే జరుగుగాక అని చెప్పేసి మంచిగా చెప్తుంది. చెప్పగానే అప్పుడు దమనకుడు ఏం చేస్తాడంటే మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఏదైతే పరిపాలన చేస్తున్నావో చాలా బాగా చేస్తున్నావు, కానీ నువ్వు సంజీవకుడు అనేటువంటి మన వృషభానికి ఎద్దుకి మొత్తం రాజ్యాధికారంలో సగభాగం అతనికి ఇచ్చావు, కానీ అతను మీ గురించి సరిగ్గా అనుకోవడం లేదు, మీ గురించి చాలా చెడుగా ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని చంపి రాజ్యాన్ని మొత్తం అతనే కైవసం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పి ఈ దమనకుడు ఎవరికి, సింహానికి, ఆ పింగళీకునికి చెప్తూ ఇంకా ఏమంటాడంటే అతనికి నమ్మకం వచ్చే విధంగా, నిజం రాజా మేము అనేదంతా కూడా నీ మీద ఒట్టు, మేము ఎన్నో రోజుల నుంచి నీ దగ్గర విశ్వాస పాత్రులుగా ఉన్నాం, మేము ఇప్పుడు మీద అలా చేయము, ఇది అతను ఇలా అనుకుంటున్నాడు అని చెప్పేసి అతనికి నమ్మకం కలిగిస్తారు పింగళీకుడికి. నమ్మకం కలిగించగానే సరే అని చెప్పేసి మరి అతను వచ్చినప్పుడు నా పట్ల ఇలాంటి భేదభావంతో ఉన్నాడని చెప్పేసి ఎలా గుర్తించాలి అని చెప్పేసి ఈ పింగళీకుడు దమనకుడిని అడిగినప్పుడు అది ఆ సంజీవకుడు తన మొహాన్ని కిందికి వంచి నీ వైపు ఏంటి ఆ కొమ్ములు చూపిస్తూ వచ్చినప్పుడు నువ్వు మీరు ఏం చేస్తానంటే మీ తోకలేపి అతనికి ఏంటంటే యుద్ధానికి రెడీ అన్నట్టు మీరు చెప్పండి, ఎందుకంటే అది అలాగే వచ్చి మిమ్మల్ని పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అలా చేయండి అని చెప్పేసి చెప్పి అలా కొంచెం క్రియేట్ చేసి చెప్పి ఈ కరటక దమనకులు అక్కడి నుంచి వెంటనే సంజీవకుని దగ్గరికి వస్తారు. సంజీవకుని దగ్గరికి వచ్చి సంజీవకుడికి ఏం చెప్తారంటే ఆ రాజు గురించి ఇక్కడ చెడుగా చెప్తారు. ఎలా అంటే నీ పైన ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో అది మొత్తం పోయింది రాజుగారికి, నిన్ను చంపి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం విందు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు, మీకు ఇంత మేలు చేసిన వాళ్ళము అబద్ధం అస్సలు చెప్పం, మీ మీద ఒట్టు సంజీవక అని చెప్పేసి ఇలా అతన్ని కూడా నమ్మిస్తారు. మరి ఎలా అంటే నిన్ను ఇప్పుడు రమ్మన్నాడు, నువ్వు ఏం చేస్తావు అంటే రాజు ముందు వినయంగా ఉన్నట్టు తల దించుకొని నీ కొమ్ములు కూడా కిందికి దించుకొని అతనికి చూపిస్తూ వెళ్ళు అని చెప్పేసి ఇలా చెప్తారు. చెప్తే సరే అని చెప్పేసి ఇప్పుడు నేను పారిపోవడం అనేది అయితే జరగదు, నేను చేస్తే రాజుతో యుద్ధం చేస్తా, లేకపోతే అతనితో మాట్లాడతా అని చెప్పేసి వెంటనే ఆ సంజీవకుడు కూడా వస్తాడు. వచ్చేసరికి ఎలా వస్తాడు సంజీవకుడు అంటే తల దించుకొని వస్తాడు. తల దించుకొని ఉన్నప్పుడు ఈ పింగళీకుడు అనే స్వామి సింహం ఏం చేస్తుంది, ఏమైనా దానికి ఏమైనా భయమా? భయం కాదు కాబట్టి అది తోక లేపుతుంది. లేపగానే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి ఇక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. యుద్ధంలో రెండు ఒకరినొకరు కొట్టుకుంటాయి, బాగా భీకరమైనటువంటి యుద్ధం చేస్తాయి. యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధంలో ఇక్కడ ఏం జరుగుతుంది, పాపం ఈ సంజీవకుడు అనేటువంటి ఎద్దు మరణిస్తుంది, చనిపోతుంది. కానీ చనిపోయే ముందు చాలా భీకరమైనటువంటి యుద్ధం చేసి ఆ సింహంతో చాలా రకాలుగా పోరాటం చేస్తుంది. అలా చేసి ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఈ సంజీవకుడు అనేటువంటి విశ్వాస పాత్రుడైనటువంటి ఎద్దు చనిపోతుంది. అలా ఇక్కడ ఏంటి అని అంటే మిత్రభేదం సృష్టించి ఈ కరటక దమనకులు ఇద్దరు కూడా ఏం చేస్తారు, ఇంత మంచిగా అన్యోన్యంగా కలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరిని విడగొట్టి వాళ్ళిద్దరిని విడగొట్టడమే కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చుబట్టి వాళ్ళిద్దరిలో ఒక చావు కారణమవుతారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో చాలా మంది ఇలాగే ఉంటారు. మనము అంటే ఏమర్థం చేసుకోవాలి ఈ స్టోరీస్ అంటే ఇవి మనం అనుకుంటాము ఏంటి చిన్న స్టోరీసే కదా కథలే కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ పండితులు ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే ఈ స్టోరీస్ ని
మనకు సొసైటీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని మనకు కళ్ళకి కట్టినట్టు ఇక్కడ మనకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి అంత సింపుల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్టోరీస్ ని. మనము ఈ స్టోరీస్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో కూడా మనము ఒకరితో చాలా మంచిగా కలిసి ఉన్నప్పుడు మన మధ్యలో చిచ్చులు పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి అలా చిచ్చులు పెట్టే వాళ్ళ మధ్యలో మనం ఏం చేయాలంటే మనం ఏదైనా కూడా అతను ఎలాంటి వాడు అనేటువంటి అనాలిసిస్ అనేది మనకు ఉండాలి. ఉంది మనకు వాని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో మనము ముందుకెళ్ళాలి. అతి నమ్మకం కూడా పనికిరాదు. అతను ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది మనము అనాలిసిస్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే కొన్ని షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ షార్ట్ ఆన్సర్స్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ షార్ట్ ఆన్సర్స్ ఏంటి అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఈ షార్ట్ ఆన్సర్ అండ్ మొన్మడ ఆన్సర్స్ ఇలా టూ క్వశ్చన్ ఆన్సర్స్, టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఉంటాయి. ఇవి ఫైనల్ ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కంపల్సరీ, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అవి ఫైనల్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? దీనిలో షార్ట్ ఆన్సర్సే కాకుండా ఇంకా ఏమున్నాయంటే సందర్భ వాక్యాలు ఉన్నాయి. ఈ సందర్భ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భ వాక్యాలలో నుంచి కూడా ఫైనల్ ఎగ్జామ్ లో కంపల్సరీ ఏదైనా ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భ వాక్యాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సందర్భ వాక్యాలు అంటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ కి ఫస్ట్ పరిచయం రాయాలి, కవి పరిచయం. కవి పరిచయం కింద రాసి దాని తర్వాత సందర్భం. ఆ సందర్భం అంటే ఆ ఏంటి సిచ్యువేషన్, అంటే ఆ స్టోరీలో సిచ్యువేషన్ ఎక్కడ ఉందో ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. దాని తర్వాత భావం రాయాలి. భావం అంటే ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి దాని మీనింగ్ ఏంటి అనేది కింద భావంలో మనం కొంచెం ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, రాయాలి. అలా రాస్తే మనకి ఈ క్వశ్చన్ కి ఫైనల్ ఎగ్జామ్ లో 3 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సంప్రతి వనమిదం పూర్వం సత్వాధిష్ఠితం. మీరు ఈ క్లాస్ ఒకవేళ వింటూ ఉంటే, అంటే ఒకవేళ మీరు వినాల్సిన పరిస్థితి ఏర్పడితే మీరు ఏం చేస్తారంటే ఒక మెటీరియల్ కానీ ఒక గైడ్ కానీ ఏదైనా తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకొని ఈ క్లాస్ వింటూ మీరు అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి, మంచిగా చాలా క్లారిటీగా అర్థమవుతాయి. ఓకేనా? సంప్రతి వనమిదం పూర్వం సత్వాధిష్ఠితం. సంప్రతి వనమిదం పూర్వ సత్వాధిష్ఠితం అంటే దీనికి మీనింగ్ ఏంటంటే సంప్రతి, జాగ్రత్త వినండి, సంప్రతి వనమిదం పూర్వం సత్వాధిష్ఠితం అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఈ వనంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి అని చెప్పేసి ఈ క్వశ్చన్ కి మీనింగ్. ఇది ఎక్కడ ఎవరు ఎవరితో అంటారు, పింగళీకులు దమనక కరటకులతో అంటాడు. ఎప్పుడు సిచ్యువేషన్ మీకు ఇందాక లెసన్ లో చెప్పాను కదా, ఆ లెసన్ జాగ్రత్తగా ఉంటే ఇది మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీనికి మీరు కవి పరిచయం ఎలా రాస్తారంటే ఫస్ట్ కవి పరిచయం, అంటే క్వశ్చన్ ఇక్కడ వచ్చింది అనుకోండి, దానికి కవి పరిచయం. కవి పరిచయం ఏ విధంగా రాస్తారంటే ఇదం వాక్యం సుహృద్వేద ఇది పాఠ్యభాగా స్వీకృత కవి నారాయణ పండిత కావ్యం హితోపదేశం అని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ ఒక 2 లైన్స్ రాయాలి కవి పరిచయం అని పెట్టేసి. దాని తర్వాత నెక్స్ట్ సందర్భం. సందర్భం ఏంటి, ఎవరు ఎవరితో అన్నారో అది రాయాలి. పింగళకం దమనకం ప్రతి ఏం అవదత్, పింగళీకుడు దమనకుడితో ఏ విధంగా అన్నాడు అని చెప్పేసి రాయాలి. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ పింగళక దమనకం ప్రతి ఏం అవదత్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పింగళీకుడు దమనకుడితో ఈ విధంగా అన్నాడు అని చెప్పేసి రాయాలి. ఎవరన్నారో వాళ్ళ నేమ్ ముందు రాయాలి, ఎవరితో అన్నారో వాళ్ళ నేమ్ తర్వాత రాసి ప్రతి ఏం అవదత్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా? దాని తర్వాత భావం. భావం ఏంటి అంటే భావం అంటే ఈ కవిపరిచయం సందర్భం ఏమైపోతుంది, దాని తర్వాత కింద భావం. భావం ఏంటి, సంప్రతి వనమిదం అపూర్వ సత్వాధిష్ఠితం అంటే పూర్వము మనం ఉన్నలాగా ఈ అడవి ఇప్పుడు లేదు, ఎంతో చాలా క్రూరమైనటువంటి మృగాలు జంతువులు దీంట్లో ఉన్నాయి అని చెప్పేసి దాని మీనింగ్. క్వశ్చన్ కి భావం కి ఒకటే మీనింగ్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకేనా? దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, మహానేవాసం దేవం ద్రష్టుమిచ్చతి. మహానేవాసం దేవం ద్రష్టుమిచ్చతి, దేవ గొప్పవాడైనటువంటి ఇతడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని చెప్పేసి ఎవరి గురించి ఎవరు ఎవరికి చెప్తారు, దమనకుడు
అండ్ ఆ సంజీవ సంజీవకుడు అనేటువంటి ఎద్దుని తీసుకొచ్చి ఆ ఎవరికి చూపిస్తూ ఎవరికి ఆ పింగళీకుడు అనేటువంటి ఆ రాజు అయినటువంటి పింగళీకుడికి చెప్తాడు ఏమంటే మహానేవాసం దేవం ద్రష్టుమిచ్చతి అంటే ద మహానేవాసం దేవం ద్రష్టుమిచ్చతి అంటే ఈ గొప్పవాడు అయినటువంటి సంజీవకుడు నిన్ను మిమ్మల్ని కలవాలని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ మీని ఒకేనా కవి పరిచయం మళ్ళీ సేమ్ ఏంటి ఇదం వాక్యం సుహృద్భేద ఇది పాఠే అస్తి ఆధార గ్రంథ హితోపదేశ కవి నారాయణ పండిత ఇంతే. దాని తర్వాత సందర్భం దమనకం ఎవరెవరితో అంటున్నారు దమనకుడు అనేటువంటి ఆ నక్క పింగళీకుడు అనేటువంటి సింహంతో అంటున్నారు కాబట్టి ఎవరు ఫస్ట్ అనేవాళ్ళు ఎవరు దమనకుడు కాబట్టి ఫస్ట్ దమనకుడు అని చెప్పేసి రాసి దాని తర్వాత పింగళీకుడు అని చెప్పేసి రాసి ప్రతి ఏమవత అని చెప్పేసి రాయాలి. దాని తర్వాత భావం ఏంటంటే దేవ మహాన్ ఏవ అసౌ సంజీవక దేవం ద్రష్టుమిచ్చతి అంటే గొప్పవాడైనటువంటి సంజీవకుడు మిమ్మల్ని కలవాలని చెప్పేసి వచ్చాడు అని చెప్పేసి దీని మీనింగ్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కథమసౌ మాం జింగాసు జ్ఞాతవ్య కథమసౌ మాం జింగాసు జ్ఞాతవ్య ఇది నెక్స్ట్ క్వశ్చన్. దానికి ఏంటి కవి పరిచయం సేమ్ ఇదం వాక్యం ఏంటి సుహృద్ మీద ఇది పాట అస్తి కవి నారాయణ పండిత కావ్యం ఏంటిది కావ్యము హితోపదేశం అని చెప్పేసి రాయాలి. దాని తర్వాత ఇక్కడ సందర్భం ఏంటంటే సంజీవక దమనకం ప్రతి ఏమవదత్ సంజీవకుడు దమనకుడుతో ఇలా అన్నాడు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్. అసౌ పింగళక మాం జింగాసు జ్ఞాతవ్య కథం అసౌ పింగళక మాం జింగాసు జ్ఞాతవ్య కథం ఇతను నన్ను చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి తెలుసుకోవడం ఎలా అంటే అతను తోకలేగిన లేపినప్పుడు ఇతను నిన్ను చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి నువ్వు గుర్తించాలి అని చెప్పేసి దీని మీనింగ్. ఓకేనా. దాని తర్వాత వన్ వర్డ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ చూడండి. వన్ వర్డ్ షార్ట్ ఆన్సర్స్ ఏంటంటే కహ పానీయం పాతుం యమున కచ్చం అగచ్చత్ కహ పానీయం పాతుం యమున కచ్చం అగచ్చత్ అంటే ఎవరు వాటర్ తాగడానికి యమున కచ్చం యమున కచ్చం అంటే నది పేరు యమునా నదీ తీరానికి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. అంటే మీకు లెసన్ లో సింహము వాటర్ తాగడానికి ఒక నది తీరానికి వెళ్తుంది అని చెప్పాను కదా ఆ నది పేరు యమునా నది. ఓకేనా. యమున కచ్చం కహ ఆగత అంటే ఎవరు వచ్చారు యమునా నదికి వాటర్ తాగడానికి అంటే పింగళక నామ సింహ పింగళీకుడు అనేటువంటి సింహము పానీయం పాతం యమున కచ్చం అగచ్చదు వాటర్ తాగడానికి యమున నది తీరానికి వచ్చాడు అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కౌ భయ ప్రతీకార ప్రతిజ్ఞాయ చలితవు అంటే కౌ భయ ప్రతీకార ప్రతిజ్ఞ చలితవు అంటే భయం పోగొడతా అని చెప్పేసి ఎవరు ప్రతిజ్ఞ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్. అంటే ఇక్కడ దమనకుడు ఎప్పుడు పింగళీకుడు భయపడి వాటర్ తాగకుండా వచ్చినప్పుడు అప్పుడు నేను మీ భయం పోగొడతా అని చెప్పేసి చెప్తాడు అదే అన్నట్టు. ఎవరు అంటారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఎవరంటారంటే చూడండి దమనక కరటకు భయ ప్రతీకార ప్రతిజ్ఞాయ చలితవు అంటే దమనక కరటకులు ఇద్దరు రాజుతో అంటారు మీ భయం పోగొడతామని చెప్పేసి అది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ చూడండి యుద్ధే కహ కేన వ్యాపదిత యుద్ధంలో ఎవరు ఎవరిని ఓడించారు అని చెప్పేసి క్వశ్చన్. ఎవరు యుద్ధే సంజీవక సింహేన వ్యాపదిత యుద్ధంలో సంజీవకుడు సింహము సంజీవకుని ఓడించాడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ వన్ వన్ ఆన్సర్స్ చూడండి. వన్ వన్ ఆన్సర్స్ ఏంటంటే పింగళక సింహస్య మంత్రినౌ కౌ పింగళక సింహము యొక్క ఆ పింగళీకుడు అనేటువంటి రాజు యొక్క మంత్రులు ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఎవరు దమనక కరటకౌ పింగళక సింహస్య మంత్రినౌ దమనక కరటకౌ అని చెప్పేసి రాయాలి. దాని తర్వాత స్తబ్దకర్ణ కహ స్తబ్దకర్ణ కహ అంటే స్తబ్దకర్ణుడు ఎవరు అంటే నీకు ఇంతకుముందు లెసన్ లో చెప్పాను ఏంటి స్తబ్దకర్ణుడు ఎవరు అని అంటే ఆ పింగళీకుడు అనేటువంటి సింహం యొక్క తమ్ముడు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి స్తబ్దకర్ణ పింగళక సింహస్య భ్రాత స్తబ్దకర్ణుడు ఆ పింగళక సింహం యొక్క భ్రాత అంటే తమ్ముడు అని చెప్పేసి నేను. దాని తర్వాత నెక్స్ట్ చూడాలి సంజీవక కస్మిన్ నియుక్త సంజీవకుడికి ఏమిచ్చాడు రాజు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఏమిస్తాడు సంజీవక అర్ధాధికారే నియుక్త అర్ధాధికారే నియుక్త అంటే అర్ధము అంటే ఆ అర్ధరాజ్యాన్ని ఇచ్చి ఆ అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు అని చెప్పేసి మీనింగ్. ఓకేనా.
ఇవి క్వశ్చన్ ఆన్సర్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా మీరు మంచిగా నేర్చుకోండి. ఈ షార్ట్ ఆన్సర్స్, వన్ వర్డ్ ఆన్సర్స్, దాని తర్వాత యానోటేషన్ సందర్భ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫైనల్ ఎగ్జామ్ లో కంపల్సరీ ఒక్కొక్కటి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ లాంగ్ ఆన్సర్ అంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే స్టోరీ చెప్పానో అది చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ దీంట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే చదువుకోవాలి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాయి, అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు మీ దగ్గర ఏంటి అంటే ఈ వీడియో మీరు చూసేటప్పుడు మీ దగ్గర ఏదైనా ఒకటి మెటీరియల్ అన్నా లేకపోతే గైడ్ అన్నా ఉంచుకొని దానిలో చూస్తూ నేను చెప్పేది మీరు వింటే మీకు మంచిగా అర్థం అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.